బీజేపీ అనుకుంటున్నామండి. రీజన్ ఏం లేదండి, టీఆర్ఎస్ ఏం చేస్తలేదు కదా, అట్లానే బీజేపీకి ఇస్తే మన ఇది ఉంటది కదా అని చేంజ్ కోరు. ఎవరికి ఇచ్చారండి, ఎవరికి ఇచ్చారు, ఏ పార్టీ మెంబర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్ళకి ఎవరికి రాలేదు డబ్బు. తమ అవకతవకలే కదండి, ఇంకేముంది అక్కడ, ఎవరికి వచ్చినాయండి. నిజంగా నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికి రాలేదు. ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి వచ్చినాయి. ఇంతకుముందు బాగుండే అండి, ఇప్పుడు రంగారంగ అది మొత్తం ఇదైపోతుంది. అట్లానే చేంజ్ బీజేపీ చూద్దామని చెప్పి బీజేపీకే ఇస్తారు. ముఖ్యంగా యూత్కి నేను చెప్పేది ఒకటే అండి, డబ్బుల కోసం, మందు కోసం, ముఖ్యంగా వాళ్ళ లైఫ్ అంతా ఎంబిషన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి ఈ పొలిటికల్ మీద ఏదో 5 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఏదో బ్రోకర్లకు పనిచేయద్దు. సిన్సియర్గా యూత్ ఉంటేనే ఈరోజు మనం ఉన్నాం. వాళ్ళ జీవితానికి ఏం అవసరమో ఆ డిమాండ్స్ వాళ్ళు పూర్తి చేస్తేనే సరైన నాయకుడిని ఎంచుకోవాలి. అదే మనం కోరుకునేది. ఎవరైనా ముఖ్యంగా పనిచేసే నాయకుడే సొసైటీకి అవసరం. 5 ఏళ్ళకి ఏదో కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి తర్వాత వాళ్ళ వెనకాల పడితే ఏ ప్రయోజనం లేకపోతే రాబోయే కాలంలో అయితే జనాలు తరివి కొడతారు, ఏ నాయకుడు ఉండరు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితికి తెలంగాణ మాటలన్నీ వెన్నుపూస మాటలు అయిపోయినాయి. అరిచేతిలో వైకుంఠం చెప్పింది. ఇక్కడైనా వాళ్ళకి ఏమన్నా సిగ్గుంటే, ఇంతమంది జనాల కష్టాల్లో ఇబ్బందులు ఉంటే, వాళ్ళకేమైనా చిత్తశుద్ధి ఉంటే చేస్తే తప్పకుండా టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినప్పుడు తెలంగాణనే ప్రోత్సహిస్తాం. అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ మోడీ పథకాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ అమలు అవుతున్నాయి. అదే దృష్టి ఈయన గురించి చేస్తే అందరికీ మంచిది. ఏమంటే అందే అంటే ఇప్పుడు మనుషులు ఆశ జీవి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకుని రానోళ్ళు రానట్టున్నారు. వాస్తవంగా రానోళ్ళకే చాలామంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు డబల్ తీసుకున్నారు. దాని మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కొంచెం దృష్టిలో పెట్టి వాళ్ళకి రాని వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తే అది అందరికీ మంచిది. వచ్చిన వాళ్ళకే తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముందండి, ఏం పడదండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బుకి దీనికి అసలు సంబంధం లేదు. ఓటు అనేది ఏంటంటే సొంత నిర్ణయం. అదేదో స్కీములు పెట్టి దీనికి డబ్బులకు ముడిపెట్టే అసలు దీనికి దానికి అసలు వ్యత్యాసం చాలా ఉంది. 10,000 అయిన తర్వాత కూడా ఇస్తా ఉన్నారు ఓటు, అయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ కమిట్మెంట్ మీద ఉంటే కేసీఆర్ మాట నిలబెట్టుకున్నట్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.